అంతే ఇంకెవరి వల్ల కాదండి అది. దేనికంటే కొద్దిగా అనుభవం గలడు, కొద్దిగా అన్ని తెలిసిన అతను. ఒకప్పుడు హైదరాబాద్ నుండే డెవలప్ చేసింది ఆయనే, చంద్రబాబు నాయుడే. అక్కర్లేదన్న, మాది పక్క తెలియజేసి ఒకటి గురించి మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఇంకా ఇవన్నీ అయిపోతాయి మొత్తం, మళ్ళా వేరే వాళ్ళు మార్చే. అందుకని అభివృద్ధి పనులు చేశాడు. ఇప్పుడు ఏకనాకులకి పెంచేస్తున్నాడు, ముసలాళ్ళకి పెంచేస్తున్నాడు, మళ్ళీ మునమూపు కూడా పెంచేస్తున్నాడు, పండగలకి హెచ్చరిస్తున్నాడు. పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలా? పరిపాలన బాగుందండి. నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పనులు చేశాడు, కొన్ని పనులు మధ్యలో ఆగినాయి. మళ్ళీ వస్తేనే మళ్ళీ ఆ పనులు కంటిన్యూషన్ అవుతాయి, వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఆగిపోతాయి అనేది. ఎందుకంటే ప్రాసెస్లో ఉంది కాబట్టి సగం వర్క్ జరిగింది, సగం ఎవరైనా చేస్తారు. అయితే ఇప్పుడు ఈయనకంటే అన్నీ తెలుసు కాబట్టి కొంత చేస్తాడు. ఈ 5 సంవత్సరాలు మాత్రం నాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బెటర్. చంద్రబాబు నాయుడు గారు రావాలి. మళ్ళీ రాజధాని ఇప్పుడు సగంలో ఉంది, మళ్ళీ ఆయన రాకుండా మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ప్రాబ్లం. అందుకే ఆయనే రావాలి. మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడే మేము మొదటి నుంచి మా వాళ్ళంతా. చంద్రబాబు చేసే ప్రజా సంక్షేమాలు అన్నింటిలో గొప్ప విజయాలను చేస్తున్నాయి. పేదల బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. ఆయన చేస్తున్న మంచి పనుల కోసం మళ్ళీ మా రాష్ట్రం చంద్రబాబు రావాలని, అదేవిధంగా మా గన్నవరం నియోజకవర్గానికి ఒక దేవుడు వల్లభనేని వంశీమోహన్ గారు. మా నాయకులంతా ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల ముందు ఉండాలని, ప్రజలతో ఉండాలని మా ఆకాంక్ష, ఈ దేశ ప్రజల ఆకాంక్ష. ఈ 6 కోట్ల ఆంధ్రులకి అన్న చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ఆదుకున్నాడో అదేవిధంగా చంద్రబాబు మా ఇంటికి పెద్ద కొడుకై 20 గంటలకు శ్రమిస్తూ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడుతూ నిరంతరం ఏకధీటిగా పనిచేస్తున్న మా చంద్రబాబు గారు అందరి ఆశయాలకు అనుకూలంగా పనిచేసుకుంటూ ముందుకు నడవాలని, ఆయన ఇంకా ఎన్నో కాబోయే ప్రధాని రేసులో కూడా ముందుంటాడని ఆశిస్తూ, ఆయన అన్ని వేళ తెలుగుదేశం పార్టీని, తెలుగు ప్రజల్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజల ముందుకు ఇంకా మరింతగా చురుగ్గా పాల్గొని ఆయనకి మేమంతా ఎప్పుడు అండగా నిలుచుకి ఆయనకి ప్రజా సంక్షేమం కోసం, ఆయన పడుతున్న కష్టం కోసం మేము ఆయన అనుకుండి ఆయన నడిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తిస్తూ ప్రజల కోసం జై తెలుగుదేశం. ఎలాగైనా ఇప్పుడు మెజార్టీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఆయనగా ఉంటుంది. బాగానే చేశారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.